రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల్లో సహకరించకుండా సహాయ నిరాకరణ చేసిన అధికారుల మీద జూలు విధించారు. గత ఏడాది మార్చిలో ఎన్నికల యొక్క నిర్వహణ సంబంధించి ఆలస్యమైనటువంటి దాని మీద ఆయన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గుంటూరు, చిత్తూరు కలెక్టర్లతో పాటు మొత్తం 9 మందిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరిన సంగతి కూడా మనం చూసాం. అయితే ఇటీవల నిమ్మగడ్డ మళ్ళీ అవే ఆదేశాలు అమలు చేయాలనే లేఖ రాశారు. అయితే దీని మీద స్పందించినటువంటి చీఫ్ సెక్రటరీ కుదరదని చెప్పేశారు. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టులో తీర్పు రావడం, మొత్తం వాతావరణమే మారిపోవడంతో ప్రభుత్వం కూడా ఎన్నికలకి సహకరిస్తామని చెప్పుకురావడం మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ నిమ్మగడ్డ ఈ విషయం మీద చీఫ్ సెక్రటరీకి లేఖ కూడా రాశారు. అయితే ఇప్పుడు ఇదే విషయంలో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ, కమిషనర్ గిరిజాప్రసాద్లపైన కూడా బదిలీ వేటు వేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం కూడా గత్యంతరం లేక ప్రభుత్వం కూడా బదిలీ వేటు వేసింది. వాళ్ళ స్థానంలో 3 పేర్లని నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ప్రభుత్వం పంపించింది. వీరి నుంచి ఎలక్షన్ కమిషనర్ ఒకరిని సెలెక్ట్ చేస్తారు. 3 రోజుల క్రితం ఎలక్షన్ కమిషనర్ రివ్యూకి రావాల్సిందిగా ఎలక్షన్ కమిషన్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ, కమిషనర్ గిరిజాప్రసాద్ తన ఆఫీస్కి రమ్మని కోరారు. 3 సార్లు టైం మార్చినా వాళ్ళు రాలేదు. అలాగే కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ కూడా ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఈ ధిక్కరణని ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకున్నట్టు అర్థమవుతుంది. ఇక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి లాంటి వారిని ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అలాగే ప్రభుత్వం కూడా గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్ని ఈరోజు రేపు బదిలీ చేయాల్సిందేనని, తప్పదని, లేకపోతే మళ్ళీ ఎలక్షన్ కమిషనర్ సీరియస్ అయితే ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్కి మధ్య దర్శన వాతావరణం వస్తుందని అనిపిస్తోంది. ఈ ప్రక్రియ మొత్తం సాఫీలా సాగేలాగా గవర్నర్ కూడా రంగంలోకి దిగి ఇరువైపులా సంధి కుదిర్చి ఇద్దరికీ సమన్వయం చేసేటువంటి బాధ్యత కూడా గవర్నర్ మీద ఉంటుంది. మరి గవర్నర్ ఎలా స్పందిస్తారనేది చూడాలి.